పిల్లల్లో జ్వరంతో పాటు గొంతు నొప్పి, కీడల్లో కూడా నొప్పులు బాధిస్తున్నప్పుడు ఆ జ్వరానికి సకాలంలో చికిత్స తీసుకోవాలని చెబుతారు డాక్టర్లు. ఈ రకమైన జ్వరాన్ని రుమాటిక్ ఫీవర్గా పిలుస్తారు. ఈ రుమాటిక్ జ్వరానికి సకాలంలో చికిత్స తీసుకోకపోతే దాని మూలంగా గుండె జబ్బు మొదలయ్యే ప్రమాదం ఉంటుంది. రుమాటిక్ జ్వరం మూలంగా పసిగుండెలోని కవాటాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. పిల్లల్లో జ్వరంతో పాటు గొంతు నొప్పి, కీడు నొప్పులు కూడా కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే తగిన వైద్య సాయం అందించాలి. పిల్లల్లో రుమాటిక్ జ్వరం గురించిన పూర్తి వివరాలని ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలకు తరచూ ఒళ్ళు వెచ్చబడటం, జ్వరం రావడం సాధారణమే కావచ్చు. కానీ కొన్ని జ్వరాల విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే కొన్ని రకాల జ్వరాలు పిల్లలకు గుండె జబ్బుల్ని సైతం తెచ్చిపెడతాయి. రుమాటిక్ ఫీవర్ అలాంటిదే. రుమాటిక్ జ్వరం వచ్చినప్పుడు పిల్లలకు తీవ్రమైన జ్వరంతో పాటు జలుబు, దగ్గు, గొంతు నొప్పి, కీళ్ల నొప్పులు కూడా బాధిస్తుంటాయి. మామూలు జ్వరమే కదా తగ్గిపోతుందిలే అని అశ్రద్ధ చేస్తూ పోతే రుమాటిక్ ఫీవర్ మూలంగా గుండెలోని కీలకమైన కవాటాలు దెబ్బతినిపోయే ప్రమాదం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. రుమాటిక్ హార్ట్ డిసీజ్ని రెండు భాగాలుగా చూడొచ్చండి. ఒకటి అక్యూట్ రుమాటిక్ ఫీవర్ అంటాము, ఇంకొకటి క్రానిక్ రుమాటిక్ హార్ట్ డిసీజ్ అంటాం. అక్యూట్ రుమాటిక్ ఫీవర్ అంటే ఏంటంటే, ఇది యూజువల్లీ చిన్నపిల్లలు 5 సంవత్సరాల వయసు నుంచి 25 సంవత్సరాల వయసు మధ్యలో వాళ్ళకి వస్తుంది. జ్వరము కీళ్ళ నొప్పితో వస్తుంది. అదే టైంలో హార్ట్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు అనమాట. హార్ట్ ఎఫెక్ట్ అంటే హార్ట్ పంపింగ్ కెపాసిటీ తగ్గటం కానీ హార్ట్ వాల్వ్స్ డ్యామేజ్ జరగటం కానీ జరగచ్చు. అదే క్రానిక్ రుమాటిక్ హార్ట్ డిసీజ్ అని వింటాం. క్రానిక్ రుమాటిక్ హార్ట్ డిసీజ్ అంటే ఏంటంటే, అక్యూట్ రుమాటిక్ ఫీవర్ తగ్గిపోయి జ్వరం అంతా తగ్గిపోతుంది, కాకపోతే అప్పుడు జరిగిన వాల్వ్ డ్యామేజ్, గుండెకి సంబంధించిన వాల్వ్స్ అంటే కవాటాలు అనమాట, అవి ఎఫెక్ట్ అవుతాయి. ఈ వాల్వ్ డ్యామేజ్ ఎలా ఉండొచ్చు అంటే, ఏదర్ వాల్వ్ సన్నగా అయిపోవటం కానీ లేకపోతే వాల్వ్ లీక్ రావటం కానీ జరుగుతుంది. ఈ రకంగా ఈ వాల్వ్ డ్యామేజ్ జరగటం వల్ల గుండె మీద ఎఫెక్ట్ పడుతుంది. దీని మొత్తాన్ని మనం రుమాటిక్ హార్ట్ డిసీజ్ అంటాం. సో మనకి తరచుగా చాలామందికి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. వాటిలో థ్రోట్ ఇన్ఫెక్షన్ ప్రధానమైనది. ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్లో స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్ అంటే అదొక బ్యాక్టీరియా అన్నమాట. ఈ స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, బాడీ ఆ ఇన్ఫెక్షన్ని ఫైట్ చేస్తుంది, దానికి యాంటీబాడీస్ అని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ యాంటీబాడీస్ ఏవైతే బ్యాక్టీరియాని ఫైట్ చేయాలో అవి మన బాడీలో ఉన్న డిఫరెంట్ ఆర్గాన్స్ని కూడా ఫారిన్ బాడీ అనుకుని ఫైట్ చేయడం మొదలు పెడతాయి. అలా జాయింట్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు, హార్ట్ ఎఫెక్ట్ అవ్వచ్చు. సో దీనివల్ల ఎప్పుడైతే ఈ యాంటీబాడీస్ మన హార్ట్ వాల్వ్స్ని ఫారిన్ బాడీ అనుకుని ఫైట్ చేసి డ్యామేజ్ చేస్తాయో అప్పుడు హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది ఇన్ఫెక్షన్ వల్ల. దీనే రుమాటిక్ హార్ట్ డిసీజ్ అంటాం. ఇది బేసికల్లీ చెప్పాలంటే ఒక ఇన్ఫ్లమేటరీ కండిషన్. స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియా పిల్లల్లో రుమాటిక్ ఫీవర్కు కారణమయ్యే బ్యాక్టీరియా ఇదే. జ్వరంతో పాటు ముందుగా గొంతు నొప్పిని తెచ్చిపెడుతుంది. ఆ తర్వాత శరీరంలోని కణజాలంపై స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియా దాడి చేయడం మొదలు పెడుతుంది. కీలకమైన గుండె కండరాలు, కీళ్లలో వాపును ప్రేరేపిస్తుంది. గుండె కండరాల్లో వాపు మూలంగా గుండె కవాటాలు సరిగ్గా తెరుచుకోవు. దీంతో కవాటాలు ఎక్కువ ఒత్తిడితో రక్తాన్ని సరఫరా చేయాల్సి వస్తుంది. ఫలితంగా కవాటాల పనితీరు క్రమంగా మందగించిపోతూ చివరికి పూర్తిగా పాడైపోతాయి. అక్యూట్ రుమాటిక్ ఫీవర్ చిన్న వయసు వాళ్ళు వస్తుంది. ఈ క్రానిక్ రుమాటిక్ హార్ట్ డిసీజ్ అనేది తర్వాత వయసులో కూడా బయటపడచ్చు అనమాట. అయితే ఇది చూసుకుంటే నీ ఏళ్ల క్రితం వరకు వెస్ట్రన్ కంట్రీస్లో రుమాటిక్ ఫీవర్ ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ రుమాటిక్ ఫీవర్ అనేది, రుమాటిక్ హార్ట్ డిసీజ్ అనేది వెస్ట్రన్ కంట్రీస్లో కనపడటం లేదు. ఎందుకు అని మనం చూసుకుంటే, అక్కడ శానిటేషన్ కానీ లివింగ్ కండిషన్స్ చాలా ఇంప్రూవ్ అయినాయి. సో ఎవరైతే ఓవర్ క్రౌడెడ్ కండిషన్స్లో ఉంటారో, పూర్ శానిటేషన్ ఉంటుందో, వీళ్ళల్లో ఈ రుమాటిక్ హార్ట్ డిసీజ్ ఎక్కువగా ఉంటుంది. సో అలా మనం గమనిస్తే కనుక, ఈవెన్ ఇండియాలో కూడా ఎప్పుడైతే ఓవర్ క్రౌడెడ్ ఏరియాస్లో ఉండేవాళ్ళు కానీ, కొంచెం లోవర్ సోషియో ఎకనామిక్ స్టేటస్ పీపుల్ కానీ, ఈ రుమాటిక్ హార్ట్ డిసీజ్ ఎక్కువ కనపడుతుంది. దీనివల్ల కామన్గా కనపడే లక్షణాలు ఏంటంటే, ఆయాసం రావటం, గుండె దడ రావటం, లేకపోతే ఛాతీలో బరువుగా అనిపించటం నడుస్తున్నప్పుడు. సో ఇవి కామన్గా కనపడే లక్షణాలు. ఎప్పుడైతే వాల్వ్ డ్యామేజ్ సివియర్గా ఉంటుందో అప్పుడు అది హార్ట్ ఫెయిల్యూర్కి దారితీస్తుంది. అప్పుడు కాళ్ళు వాపు రావటం, బాడీ అంతా వాపు రావటం జరగచ్చు అనమాట. ఇలా కాకుండా కొంతమందికి గుండె లయలో కూడా తేడా వస్తుంది. ఈ గుండె లయ అంటే ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ వస్తుంది. ఈ గుండె లయ తేడా వచ్చినప్పుడు హార్ట్లో బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవి బ్లడ్ క్లాట్స్ బ్రెయిన్కి వెళ్ళటం, లేకపోతే బాడీలో వేరే ఇతర వెళ్ళటం ద్వారా
స్ట్రోక్ లాంటివి, అంటే స్ట్రోక్ అంటే పెరాలసిస్ లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. రుమాటిక్ జ్వరం అనేది ఉన్నట్టుండి వచ్చి పడదు. స్టెప్టోకాకస్ బ్యాక్టీరియా సోకిన ఒక వారం నుంచి 5 వారాల లోపల వ్యాధి లక్షణాలు కనిపించడం మొదలవుతుంది. పిల్లలకి తరచూ జ్వరంతో పాటు గొంతు నొప్పి కూడా బాధిస్తున్నప్పుడు డాక్టర్ సలహాతో వెంటనే యాంటీబయాటిక్ మందుల్ని మొదలు పెడితే రుమాటిక్ జ్వరానికి ఆదిలోనే అడ్డుకట్ట వేయవచ్చు. చికిత్స ఇప్పించకుండా అశ్రద్ధ చేసినప్పుడు అది క్రమంగా గుండె జబ్బుకు దారితీస్తుంది. చివరికి గుండె కవాటాలు దెబ్బతినిపోయి సర్జరీ చేసినా కూడా ఫలితం లేని పరిస్థితులు ఏర్పడుతుంటాయి. రుమాటిక్ హార్ట్ డిసీజ్ లక్షణాలతో హాస్పిటల్కి వస్తే పేషెంట్ని ఫస్ట్ మనం వాళ్ళని క్లినికల్గా ఎగ్జామిన్ చేస్తామండి. క్లినికల్గా ఎగ్జామిన్ చేసినప్పుడు వాళ్ళల్లో మర్మర్ కానీ, అని మర్మర్ అంటే ఏంటంటే గుండె శబ్దంలో తేడా కనిపెట్టడం అన్నమాట. వాటితో పాటు రొటీన్గా చేసే పరీక్షలు ఈసీజీ, ఎకోకార్డియోగ్రామ్ అంటే గుండెకి చేసే స్కాన్, అండ్ చెస్ట్ ఎక్స్రే. ఈ రొటీన్గా చేసే పరీక్షలతో మనం రుమాటిక్ హార్ట్ డిసీజ్ని కనిపెట్టవచ్చు. అయితే ఈ గుండె వాల్వ్ డ్యామేజ్ ఎంత సివియర్గా ఉంది, ఈ ఎఫెక్ట్ గుండె మీద పడుతుందా లేదా, సింప్టమ్స్ ఉన్నాయా లేదా అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ నిర్ధారించబడుతుంది. ఒకవేళ వాల్వ్ డ్యామేజ్ మైల్డ్గా ఉందనుకోండి, మైల్డ్గా ఉంటే కనుక దాన్ని మందులతో మేనేజ్ చేయవచ్చు. వాల్వ్ డ్యామేజ్ సివియర్గా ఉండి హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుందంటే కనుక దాన్ని మన ట్రీట్మెంట్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి, వాల్వ్ బాగా మూసుకుపోయినప్పుడు తొడ ద్వారా బెలూన్ వాల్వాటమీ అని ఒక ప్రొసీజర్ చేస్తాం. అంటే కొన్ని వాల్వ్స్ బాగా సన్నగా అయిపోయినప్పుడు తొడ ద్వారా ఒక బెలూన్ పెట్టి ఆ వాల్వ్ని పెద్ద చేస్తాం. కొన్నిసార్లు వాల్వ్ లీక్ ఉంటుంది, అలాగే వాల్వ్ బెలూన్కి సూట్ అవ్వదు. అలాంటప్పుడు ఆపరేషన్ ద్వారా ఆ వాల్వ్ని మార్పిడి చేయించుకోవాల్సి వస్తుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే గుడ్ లివింగ్ కండిషన్స్, అంటే మనకి ఏవైతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయో ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని కాపాడుకోవాలి. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్స్ రావో ఈ రుమాటిక్ హార్ట్ డిసీజు ఇది కూడా తగ్గిపోతుంది, వచ్చే అవకాశం కూడా తగ్గిపోతుంది. ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే గుడ్ శానిటేషన్ ప్రాక్టీసెస్, ఓకే, సో ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయటం చాలా ముఖ్యమైన అంశం. పుట్టుకతోటి వచ్చే గుండె జబ్బుల విషయంలో మనం పెద్దగా చేయడానికి ఏమీ లేకపోవచ్చు, కానీ రుమాటిక్ జ్వరాల విషయంలో కాస్తంత అప్రమత్తంగా ఉండి సకాలంలో తగిన చికిత్స ఇప్పించగలిగితే ప్రమాదకరమైన గుండె జబ్బు బారి నుంచి పిల్లల్ని రక్షించవచ్చు. పిల్లల్లో జ్వరంతో పాటు జలుబు, గొంతు నొప్పి, కీళ్లలో తీవ్రమైన నొప్పులు ఉంటున్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి అది రుమాటిక్ ఫీవరా కాదా అన్న విషయాన్ని నిర్ధారించుకోవాలి. ఒకవేళ అది రుమాటిక్ జ్వరమే అయితే డాక్టర్ సలహా మేరకు యాంటీబయాటిక్ మందుల్ని వాడాలి. ఈ ఒక్క జాగ్రత్త పిల్లల్ని రుమాటిక్ గుండె జబ్బు బారి నుంచి కాపాడుతుంది.